కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లంపల్లి రామయ్య సతీమణి రామలక్ష్మమ్మ పక్షవాతం రావడంతో సంవత్సరం నుంచి మంచానికే పరిమితమైపోయింది. రామయ్య తన సతీమణిని చూసుకుంటూ ఉన్నాడు. దీంతో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబంది. హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్కు తెలియపరచడంతో వెంటనే హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రోండ్ల రమణారెడ్డి, అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు రామయ్య కుటుంబానికి నిత్యావసర సరుకులు అందజేశారు. దీంతో ఆ కుటుంబంలో ఆనందం వెదజిల్లింది. హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్కు రామయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు రోండ్ల రమణారెడ్డి, అధ్యక్షులు శ్రీనివాసులు నాయుడు, పెంచులయ్య, లక్ష్మీ కుమార్ గౌడ్, శ్రీకాంత్, మురళి తదితరులు పాల్గొన్నారు. సమస్యను వాళ్ళు దృష్టి తీసుకోబోతే నెక్స్ట్ చేసినా చేయకపోయినా మన బాధ్యత. శాతం మనం చేయలేకపోయినా మా వంతు సహాయంగా మనం కొంతవరకు సహాయపడతాం. అది మానవత దృక్పథంతో కొంతవరకు సహాయపడతాం. ఎవరికి కూడా శాశ్వత పెద్దోళ్ళు కదా, ఈ వయసులో పాపం వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మేము ఎంత సంపాదించి ఎంత తిన్నా కూడా మాకు అంత మనసాక్షి అనేది ఒకటి ఉంటది. అందుకట్టు వాళ్ళంటి వాళ్ళకి సహాయపడితే మేము కూడా కొంచెం హ్యాపీ. అప్రూవల్ అయితే వాళ్ళకు పెన్షన్ వస్తుంది అన్న వాళ్ళకి. ప్లస్ ఆమెకి 80% ఖర్చు అవుతుంది కదా, ఒక రెండు పెన్షన్ ఇచ్చుకోవడం. ఇప్పుడు మీరు ఆమెకి ఏమవుతారు? అదే అర్థమైందిలే ఇంకా అన్ని అన్ని పాప అనిపిస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా చూడమ్మా వాలంటీర్గా మీరు ఉన్నారు కదా. పెట్టినా పెన్షన్ వన్ ఇయర్ అయిపోయింది అంటున్నారు కదా, చూడండి ఇంటికి ఒకటే